మానవ విలువలు మర్చి చిన్న చిన్న గొడవలకు దూరం అవుతున్న బంధాలకు కనువిప్పు కలిగిస్తుంది బలగం చిత్రం. బలగం చిత్రాన్ని శ్రీరామనవమి సందర్భంగా గురువారం రాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణం అనంతరం సాయంత్రం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ యువత ప్రోత్సాహంతో గ్రామంలో విలువలు మరిచి దూరం అవుతున్న కుటుంబాలు దగ్గరవ్వాలనే ఉద్దేశంతో బలగం చిత్రం ప్రదర్శించారు. దాదాపు 500 పైగా గ్రామస్తులు పక్క గ్రామాల నుండి ప్రజలు వారి బలగంతో కలిసి వచ్చి బలగం సినిమా వీక్షించారు. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చివరి 15 నిమిషాలు కన్నీటి పర్యంతమయ్యారు. ఎంతైనా బలగం సినిమా చూసిన ఆ ఊరి అందరి బలగాన్ని దగ్గర చేసింది. ఉదయాన్నే గ్రామంలో ఎక్కడ చూసినా అదే చర్చ. ముఖ్యంగా వృద్ధులు గ్రామ పెద్దలు రచ్చబండ దగ్గర బలగం సినిమాపై చర్చించుకోవడం విశేషం. శ్రీరామ నవమిని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామంలో బలగం మూవీని ప్రదర్శించడం జరిగింది. ఈ మన మా వట్టిమల్ల గ్రామ ప్రజలందరి కోరిక మేరకు, యూత్ మిత్రుల కోరిక మేరకు ప్రతి ఒక్కరూ కూడా ఆ సినిమా బాగుంది అనే ఉద్దేశంతో ఆ గ్రామ పంచాయతీ ఆవరణంలో ఆ సినిమాను తీయడం జరిగింది. అయితే బలగం మూవీ అసలు ఏంటి అంటే అన్నదమ్ముల మధ్య కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళ ఇట్లా దాదాపుగా మానవత్వం అనేది లేకుండా పోయింది. ఎట్లా అంటే ఒకరు ఒట్టుకున్నా కానీ దగ్గరకు పోయి చూసే లెక్కలేవు. అన్నదమ్ములే, వాళ్ళ ఇంట్లో ఎవరైనా నాన్నగాని అమ్మగాని చనిపోతే కూడా ఆ ప్రేమకోతి దగ్గరకు పోయి మాట్లాడుకునే స్థితి లేదు అసలు ఇప్పుడు. అట్లా కాకుండా ఈ మూవీ ద్వారా, బలగం మూవీ ద్వారా అన్నదమ్ముల మధ్య ప్రేమ ఎలా ఉండాలి, అక్క చెల్లెళ్ళ మధ్య ఎలా ఉండాలి అనేది చాలా గొప్పగా తీసి చూపించడం జరిగింది. అందుకుగాను మా వట్టిమల్లలో ఈ సినిమాను వేపించడం జరిగింది. మంచి స్పందనతోటి ప్రజలందరూ వచ్చి సినిమాను వీక్షించారు. ఇంత మంచి సినిమా అందించినందుకు మన డైరెక్టర్ గారికి చాలా కృతజ్ఞతలు. ఇకనైనా ఈ బలగం సినిమా చూసిన తర్వాత మన మనుషులలో మానవత్వం అనేది వెల్లివిరియాలని కోరుకుంటున్నా. ఇంత మంచి సినిమా అసలు దాదాపుగా 25 సంవత్సరాల క్రితము ఇట్లా అందరూ కలిసి గ్రామాలలో ఎక్కడైతే ప్లేస్ ఉంటుందో ఓపెన్ ప్లేస్లలో ఇట్లా చేసేవాళ్ళు, అప్పటి కాలం ఇప్పుడు గుర్తుకొచ్చింది దాదాపుగా చాలామంది కూడా అన్నారు. ఇప్పుడు ఈ ఎక్కువ టీవీలు ఫోన్లు రావడం మూలంగా ఎవరికి వారే అసలు పక్కకుంటే ఏం జరుగుతుంది అనే విషయం కూడా తెలియకుండా పోయింది. ఇద్దరు ముగ్గురం కూర్చున్నా కానీ ఎవరి చేతిలో వాళ్ళకే ఆ ఫోన్లు కానీ టీవీలు కానీ ఉండడం మూలంగా మంచి చెడు అనేది ఒకరికొకరు పంచుకోకుండా అయిపోతుంది. అట్లా కాకుండా వెనుకటి కాలంలో గుర్తు చేసినట్టుగా ఉంది ఈ సినిమా ద్వారా. ఇంత మంచి సినిమాకు వచ్చిన స్పందనకు చాలా సంతోషం. మా గ్రామ ప్రజలు మాకు సహకరించినందుకు కూడా ప్రతి ఒక్కరికి, ఆలయ కమిటీ సభ్యులకు, వట్టిమల్ల గ్రామ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు పుల్లూరు శంకరి, మాది వట్టిమల్ల గ్రామం, కోనరాపేట మండల్. నిన్న సందర్భంగా బలగం సినిమా సాంగ్లతో కూడి బలగం సినిమా మా ఊరు చేసిండ్రు. దాదాపు 700-800 మంది జనం అంటే ఏనాడు ఇట్లా జనం మేము ఎన్నడు చూడలేదు అట్లాంటి జనం వచ్చింది. ఆ జనం చూసి మొత్తం కొంతమంది ఏడుచుడు బాగంటే ఏడుచుడు ఆ బొగ్గు కథ చెప్పినప్పుడు అయితే 7 రోజులు పాపతో మొత్తం ఒకటి ముసలి ముడుగోలు సుఖ ఎందుకంటే దాదాపు 60 ముసలైన సుఖ బెల్లా కొడుకు తీసుకొచ్చి అక్కడ చూస్తే సినిమా చూడాలని చెప్పి 60 ముసలైన సుఖ తీసుకొచ్చి నిన్నటి సినిమా దాదాపు 700 మంది జనం ఎన్నడు ఏ దశలకు సుఖ అంత జనం రాలేమో జమ్మిగొట్టం కాదు అంత అద్భుతంగా పొద్దుగా ఎత్తి మొత్తం అదే ముంచాడు మొత్తం ఏది రచ్చబండ కానీ ఓడల కానీ ఏడ కానీ ఇదే ముచ్చడం బలగం సినిమా ముచ్చడం బలగం ఇదే ముచ్చడం మొత్తం వేరే అయింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామానికి చెందిన శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షతన మనకు మా గ్రామంలోని బలగం మూవీని సాయంత్రం వేళలో ప్రదర్శించడం జరిగింది. ఇందుకు ముఖ్య ఉద్దేశం ఎవరైతే మా గ్రామానికి సంబంధించిన వృద్ధులు మరియు థియేటర్లకు దూర ప్రాంతాలకు వెళ్ళి సమయం అనుకూలించక వెళ్ళి చూడని వాళ్ళందరి కోసము ఈ మూవీని ప్రదర్శించడం జరిగింది. మానవత విలువలు, బంధుత్వాలు, బంధాలు వీటన్నింటినీ కలపరుచుకొని ఒక మంచి మూవీ కావడం వలన మా గ్రామానికి
मूवी चूप्चम जी इट मूवी की सहक अंदर की इट कार्यक्रम में सहक अंदर की अनगमा दिशा रिपोर्टर गंडे नरेश को मरी ग्राम सर्पंच कोम्मु स्वप्न देवराज की मा आलय कमिटी सभ्युंदरिकी मरी ग्राम प्रजलकु युवतकु प्रत्येकंची अंदरिकी कृतज्ञतलु हृदयपूर्वक कृतज्ञतलु।